విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 58వ వార్డులో గొందేశవానిపాలెం, ములగాడ, ఎదురువానిపాలెం గ్రామాలలో జీవీఎంసీ కమిషనర్ పి రాజబాబు ఉదయం 7 గంటలకి కాలిబాటుతో సుడిగాలి పర్యటించడం జరిగింది. వీరితో వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందుల లావణ్య పర్యటించారు. గొందేశవానిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు కలుషితమైన ప్రాంతాన్ని పర్యటించి జీవీఎంసీ వారు మంచినీటిని సప్లై చేస్తారని, ఎవరూ కలుషిత నీరు వాడవద్దని తెలిపారు. ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ వాటర్ను ఎక్కువ ఇచ్చుటకు ఆలోచిస్తామని అన్నారు. ములగాడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న టిట్కో ఇళ్లను పరిశీలించారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందుల లావణ్య వార్డులో ప్రధాన సమస్యలు గుల్లలపాలెం గెడ్డ, రామ్నగర్ గెడ్డ, ములగాడ గెడ్డలు ప్రధాన సమస్యల్ని, వీటికి అదనపు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కమిషనర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గులిగిందుల కృష్ణ, జోనల్ కమిషనర్ కృష్ణ, నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జీవీఎంసీ కమిషనర్గా అపాయింట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మా 58వ వార్డుకి వచ్చి కమిషనర్ గారు ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, పరిష్కరించే దిశలో అడుగులు వేస్తామని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అది ఏదైతే వాటర్, డ్రింకింగ్ వాటర్ సమస్య కానివ్వండి లేదా డ్రైన్ సమస్య కానివ్వండి, ఏదైతే మేజర్ ఇష్యూస్ ఏవైతే వార్డులో ఉన్నాయో ప్రతి ఇష్యూని కూడా సానుకూలంగా ఆయన తీరుస్తానని స్పందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మేము మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఎలక్షన్ టైంలో మాట ఇచ్చాము, ఆ మాటకు అనుకూలంగా సంవత్సర కాలం పూర్తయిన తర్వాతకి మేము సుమారు 6 కోట్ల వరకు గ్రౌండ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు వచ్చే 10-15 రోజుల్లో మరో స్కూల్స్ని మరో 3.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరో 1.25 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ అనేవి రెడీ అవ్వడం జరుగుతుంది. ఏదైతే మా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ గారు ఉన్నారో ఆయన సంపూర్ణ సహకారంతో, మేయర్ గారు సంపూర్ణ సహకారంతో మేమే ఏదైతే మాట ఇచ్చాం ప్రజలకి ప్రతి మాటని నెరవేర్చుకుంటామని, కమిషనర్ గారు సంపూర్ణ సహకారం ఈ విధంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు కార్పొరేటర్ గారి రిక్వెస్ట్ మేరకు వెరిఫికేషన్కి రావడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ ఎట్లా ఉన్నది అండ్ రోడ్స్, డ్రైనేజెస్ అండ్ వాటర్ ఎట్లా ఉన్నది అనే ఒక ప్రధాన అంశాల మీద వెరిఫై చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ చుట్టూ ఇండస్ట్రీ ఉండడం వల్ల వాటర్ కంటామినేషన్ అనేది నోటీస్ చేయడం జరిగింది. సో మనం ఏదైతే మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నామో మున్సిపల్ వాటర్ని వాడాలని, తర్వాత వాళ్ళకి సఫిషియంట్ వాటర్ ఇచ్చేలాగా అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఇచ్చి అవర్స్ని పెంచాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవీఎంసీ ద్వారా చక్కగా అన్ని రోడ్స్ వేయడం జరిగింది. చాలా మటుకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. కొన్ని డ్రైన్కి సంబంధించి ఒక ఏదైతే మిగిలిపోయిన స్ట్రెచెస్ ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేయమని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ హౌసెస్లో కన్స్ట్రక్షన్ ఎట్లా ఉన్నది అండ్ ప్రోగ్రెస్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ వార్డుకి సంబంధించి ఏదైతే జీవీఎంసీ చేయవలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ఇండస్ట్రీస్తో మాట్లాడి ఆ పొల్యూషన్ విషయంలో కూడా ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడి దానికి రెమెడీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచించి చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎంత బెస్ట్ ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పొల్యూషన్ కంట్రోల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి జీవీఎంసీ కూడా ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తాను.